ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చెంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పనైన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. కీర్తనలు 9వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. నా యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరిగి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీ వెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గముగాను, అపత్కాలంలో వారికి మహాదుర్గముగాను. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచారం చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచేవాడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి మరా ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధ చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మర్చి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడువారి నిరీక్షణాస్పాదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము నరులు ప్రబాలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుమో, తాము నరమాతృమని జనులు తెలుసుకుందురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. యెహోవా నీవెందుకు దూరంగా నిలిచిచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తాము మనోభులేషను బట్టి అతిశయబడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టుడు పొగరెక్కి యెహో విచారణ చేయడని వారు అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి.
దామున్న పల్లెలి అందులి మాటలు బాటలలో పంచియందురు. చాటైన స్థలములలో నిరాపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాపరాధులను పట్టుకుని వలనని పంచుచూచును. గుహల్లోనే సింహం వల్లే వారు చాటైన స్థలములలో పంచియుందురు. బాధపడు వారిని పట్టుకుని పంచియుందురు. బాధపడిన వారిని తమ వలల్లో లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు కలిగి వంగుదురు. వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు. యెహోవా లెమ్మో దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము. దేవుని తృణకరించుట ఎలా, నీ విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాపరాధులు తమ్మును నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వంని ఏమీ కనబడకపోయే వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములలో నుండి అన్ని జనులు నశించిపోయిరి. యెహోవా లోకులికను భయాకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరుకును నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారిని, నలిగిన వారిని న్యాయం తీర్చుటకై నీ వారి హృదయమును స్థిరపరిచి చెవియగ్గి ఆలకించితివి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.